సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తమ కూతుళ్ల కోసం పాటుపడుతున్నారా? తాము వారసులుగా వారిని రాజకీయాల్లో నిలిపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారా? ఇందుకోసం ఏకంగా సిట్టింగ్ స్థానాలపై ఈ సీనియర్ నేతలు కన్నేశారా అనే ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు అవుననే సమాధానం వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రస్తుతం శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తన కూతురు కావ్యను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం తనకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ గన్పూర్ నుంచే కావ్యను పోటీ చేయించాలని డిప్యూటీ సీఎం భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలతో కావ్య కూడా జనాలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యను ఎన్నికల్లో టికెట్ దక్కకుండా యత్నిస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. వరంగల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తన కూతురు మానుకోట మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత కోసం పాటలు పడుతున్నారు. వచ్చే ఎన్నికలో ఎలాగైనా మానుకోట టికెట్ తన కూతురికే దక్కేలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక మానుకోట టికెట్ కవితకే వస్తుందని ఇటీవల రెడ్డి బహిరంగంగా ప్రకటించడంపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి కూతురు సుష్మిత పటేల్ను కూడా తమ వారసురాలిగా రాజకీయాల్లో దింపేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో వైద్యురాలిగా ఉన్న ఆమెను వచ్చే ఎన్నికలో పోటీ చేయించడం ఖాయమని కొండా అనుచరులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వారు పరకాల లేదా భూపాల్పల్లి మీదుగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇక మరో కీలక నేత పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన కోడలి వైశాలి కోసం మంత్రంగం నడుపుతున్నట్లు తెలుస్తుంది. గతంలో పొన్నాల మంత్రిగా ఉన్న సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొన్నారు. పొన్నాల వారసురాలిగా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఏదేమైనా సీనియర్ నాయకుల వారసుల రాజకీయ అరంగేట్రంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి ఫోకస్. మరో అంశంపై మరో ఫోకస్లో కలుద్దాం. చూస్తున్నానండి గోల్కొండ న్యూస్, మన రాష్ట్రం మన టీవీ. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.